అంటే మీరు రామారావు గారికి చాలా ప్రత్యేకమైన అభిమానం మీకు. ఎస్ డెఫినెట్లీ. ఆయనతో మీరు పనిచేశారు అని చేశారు. తర్వాత ఆయన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ మీరే పనిచేశారు. నేను ఆ సినిమా షూటింగ్ నుంచి ఒక ఇన్సిడెంట్ విన్నాను. ఆయనకు వచ్చి ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత మేజర్ చంద్రకాంత్ లో సుభాష్ చంద్రబోస్ గెటప్ చేసినప్పుడు ఆ సెల్యూట్ చేయడం కోసం ఆ చెయ్యి ఆ విరిగిపోయి చెయ్యి అలాగే పెట్టుకుని ఆయన ఉన్నారని, అంటే ఒక 2 గంటల సేపు ఒక ఆర్మీ ఫౌజీ ఆ ఏదైతే కవాత్ చేస్తున్నారో అంతసేపు ఆయన చెయ్యి కిందకి దించుకుని అలాగే ఉన్నారని నేను విన్నాను. అంటే అంత డెడికేటెడ్ పర్సన్ ఆయన, అంత డెడికేటెడ్, యాక్టింగ్ కావచ్చు అనుకున్న అభిప్రాయాలు అవునండి, అంతే పెట్టేస్తారు అవునండి, గ్రేట్ పర్సన్. సో ఆయన రాజకీయ నాయుడుగా వచ్చినప్పుడు మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మేమంతా ఆయన గ్రూప్లోనే ఉన్నాం కదా, ఆయన అభిమానులు, రాజేంద్ర మేమంత ప్రకాష్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ అందరూ ఆయన తోటి. ఆయన కావాలని మేజర్ చంద్రకాంత్ తిరుపతిలో పెట్టించాడు 100 డిస్ఫంక్షన్. వచ్చి అక్కడికి వచ్చి అక్కడ తీసుకొచ్చి అందరినీ మనిషి మనిషిగా చెప్పాడని. ఓకే. ఆ తర్వాత అందరికి సెలవు కూడా తీసుకున్నాడు అక్కడే స్టేజ్ మీద. అదే అండి, పాలిటిక్స్కి నెక్స్ట్ పాలిటిక్స్కి వెళ్ళడానికి. అంటే మళ్ళీ తిరిగినప్పుడు మళ్ళీ వెంటనే ఆయన సీఎం అయ్యారు. సీఎం అయ్యారు అవును. అదే అండి, కానీ నిజంగా మీ లైఫ్ చాలా గ్రేట్ సార్. ఎందుకంటే పోస్టర్ దగ్గర నుంచి ఆయన సినిమాకు ఒక లైట్ అయ్యి ఫోకస్ అయ్యి జయరామ్ అన్న దగ్గర నుంచి ఆయన సినిమా పనిచేసి 100 డేస్ ఫంక్షన్లో ఆయన మీ పేరు స్టేజ్ మీద చెప్పడం అనేది మామూలు అచీవ్మెంట్ కాదు సార్. మీకు ఎంత బలమైన కోరిక ఉండకపోతే, మీరు ఎంత కష్టపడకపోతే జనవేరుతుంది? సినిమా లైఫ్ అయ్యే ముందు కూడా మనం కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. ఒకరిని అనవసరం లైట్ మ్యాన్ కూడా మనం బాధ పెట్టకూడదు. లైట్ మ్యాన్ కానీ కెమెరా అసిస్టెంట్ కానీ నేను ఎవరితో బాధ, అందరూ నాతో పనిచేయడానికి ఇష్టపడతారు. ఎవరు కెమెరామెన్ జయరామ్ అయితే పెట్టుకో అంతే, ఏం గొడవ ఉండదు మనకు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నా. అదొకటి మాత్రం డబ్బులు విషయం తర్వాత వస్తే కానీ మంచి పేరు తెచ్చుకున్నాను. అసలు ఈయన నా చదువుకు అచీవ్మెంట్కి సంబంధం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.